हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल पावनी कुक्स एंड व्लॉग्स तेलुगु। ई रोज़ वीडियो लो मनमु मल्ले चेट्टुलो एक्कुव पूलु अनेवि एला वस्तायि। सम्मर अंटेने मल्ले पूलु एक्कुवगा वस्तायि कदंडी। मल्ले पूलु मनकि इंट्लो चेट्टु उंडि, अवि पूलु सरिग्गा राकपोते एक्कुव एला पूलु पूस्तायि, एमेम एला चेस्ते पूलु एक्कुव पूस्तायि अनेदि ई रोज़ वीडियोलो चूडबोतुन्नाम अन्नमाट। మీరు గాని మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, దాన్ని ప్రెస్ చేయండి। పక్కనే ఒక బెల్ వస్తుంది, దాన్ని కూడా కొట్టేశారంటే నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి అన్నమాట। ఇప్పుడు వీడియో చూద్దాము। ఈ మల్లె చెట్టు అనేది, ఇది వచ్చేసి నేల మల్లె అండి, గుట్ట మల్లె అంటారు కదా ఆ చెట్టు అన్నమాట। దేనికైనా సరే ఇలా ముందుగా పూలు, మల్లె పూలు సమ్మర్లో పూస్తాయి కాబట్టి దానికి కొంచెం ముందుగా ఇలా ఆకులు అనేవన్నీ తీసేయాలండి। అంటే ఆకులు తుంచేసేయాలి బాగా నీట్గా, ఇలా దూసేసి ఆకుల్ని, వీలైతే పెద్ద చెట్టు అయితే అంటే అల్లుకుంటది కదండి పందిరేస్తాము, ఆ చెట్టు అయితే మీరు కొమ్మలు కూడా కట్ చేసేశారు అంటే అవి సమ్మర్ వచ్చేసరికి బాగా ఇగురు పెడతాయి అన్నమాట। కొమ్మలు కూడా బాగా చిగురించి బాగా మొగ్గలు అనేవి ఎక్కువ వస్తాయి అన్నమాట। ఇప్పుడు ఈ మల్లె చెట్టుని అయితే మనం మామూలుగా అంటు కట్టడం ద్వారానే కొత్త చెట్టు అనేది పెంచుకోవచ్చు। కొమ్మలు తీసుకెళ్ళి నాటాము అంటే అవి ఇది అవ్వదన్నమాట, చెట్టు రాదు, ఎండిపోతాయి, కొమ్మలు వేర్లు రావన్నమాట కొమ్మలకి। మనము అంటు కట్టడం ద్వారానే కొత్త చెట్టుని తీసుకొచ్చుకోవచ్చు, అంటే పెంచుకోగలము। ఇప్పుడు ఈ చెట్టు అయితే నేల మల్లె అండి, ఇలా గుట్ట మల్లెలాగా కిందే ఉంటుంది। నేను మీకు ఆ చెట్టుని మేము ఇప్పుడు అల్లిచ్చిన చెట్టుని అయితే మేము ముందే తీసేసాం కాబట్టి మీకు ఎలా చేయాలో చూపించడానికి నేను ఈ చెట్టుకి ఆకులు దూసి చూపిస్తున్నాను అన్నమాట। ఇలా ఆకులన్నీ దూసేసేయాలండి। దూసేసేసి మనము ఎక్కువగా కొమ్మలు పొడవుగా ఉంటే వాటిని కూడా కట్ చేసేసామంటే నీట్గా గుట్టగా వస్తుంది, గుట్టగా వచ్చి పూలు అనేవి బాగా పూస్తాయండి। ఈ దూసేసిన ఆకుల్ని అక్కడ పాదిలాగా చేసేసి ఆ పాదిలో వేసేసి అక్కడ బాగా కొంచెం పాదిలాగా చేసి వేస్తాం కదా, అక్కడ ఏదైనా ఎరువు, ఇప్పుడు ఆవు పేడ అలాంటివి అన్నమాట, ఎరువు అంటే బయట నుంచి తెచ్చే యూరియాలు అలాంటివి కాదు, న్యాచురల్ ఎరువులు ఉంటాయి కదా ఆవు పేడ అలాంటివి వేసేసేసి, అంటే ఈ దూసిన ఆకుని ఆ పాదిలో వేసి దానిపైన ఆవు పేడ వేసేసి నీళ్ళు పట్టేసేసాము అంటే అది బాగా ఇదవుతుంది అన్నమాట, కంపోస్ట్ ఎరువులాగా తయారయ్యి బాగా దీనికి ఈ మల్లె చెట్టుకు అనేదానికి బాగా బలాన్ని ఇస్తుందండి। అంటే పూలు పూయడానికి ఎక్కువ శక్తిని ఇస్తుంది అన్నమాట, ఎక్కువ పూలు వస్తాయి, బాగా పెద్ద పెద్ద పూలు పూస్తుంది అన్నమాట, పెద్దగా వస్తాయి పూలు అనేవి కూడా। చూసారు కదండి ఇలాగ అన్ని ఆకులు దూసేస్తున్నాను నేను, దూసేసి అందులోనే వేసేసేసామంటే బాగా కుళ్ళి బాగా వస్తాయి। దీనికి అప్పుడప్పుడు మనము వేపాకులు ఉంటాయి కదా, వేపాకుల్ని నీళ్ళలో బాగా కాగబెట్టేసి ఆ నీళ్లు చల్లామంటే పురుగులు అలాంటివి ఏమి రాకుండా నీట్గా ఉంటుందండి చెట్టు అనేది, బాగా పూలు పూయడానికి బాగా హెల్ప్ అవుతుంది। అంతా దూసేసిన తర్వాత ఇలాగా ఈ చెట్టుకి పైన అంతా ఇలా వాటర్ పట్టేసేయాలండి, పైప్ తీసి పైన వాటర్, ఇప్పుడు అల్లిచ్చే చెట్టు అయినా కానీ అలాగే వాటర్ పట్టాలన్నమాట। నేను మా అల్లిచ్చిన చెట్టుకి మొగ్గలు కూడా మీకు చూపిస్తాను। ముందుగా ఒక నెల ముందుగా చేసామంటే సమ్మర్లో మనకి మూడు సార్లు పూస్తాయండి, ఎక్కువ పూలు వస్తాయి బాగా ఈ చెట్టు అండి। చూసారు కదా మేము వన్ మంత్ ముందుగా ఈ చెట్టుకు ఉండే ఆకులన్నీ దూసేసేసి కొమ్మలు రెమ్మలన్నీ కట్ చేసేసాము। ఇదిగోండి ఇది మార్నింగ్ తీసాం కాబట్టి మీకు పూలు పెద్దగా కనిపించట్లేదు, ఈవినింగ్ అయితే బాగా పెద్దగా కనిపిస్తాయి పూలు, ఇవన్నీ ఈరోజు పూలే, చెట్టు నిండా మొగ్గలు ఉన్నాయి, ఐదు మూరల దాకా వస్తాయి అన్నమాట పూలు అనేవి మాకు కోసామంటే। అలాగా మీరు వన్ మంత్ ముందు ఇలాగా చెట్టుని బాగా ఆకులు దూసేసేసి కొమ్మలు కట్ చేసేసి ఈ ఎరువు అనేది బాగా వేశారంటే న్యాచురల్ ఎరువే వేసుకునేసేయండి మల్లె చెట్టుకి, ఏ కంపోస్ట్ ఎరువులు అవన్నీ వేయాల్సిన అవసరం ఏం లేదు, మనం వేసే ఈ మల్లె ఆకులు, పుల్లిన ఆకులు, ఆవు పేడ ఇలాంటివి కంపోస్ట్ ఎరువులాగా బాగా పనిచేస్తాయి అన్నమాట, మనం కొనుక్కొచ్చి ఏం వేసుకోవాలేదు। ఇలాంటి చీడపీడలు అలాంటివి రాకుండా ఉండడానికి వచ్చేసేసి ఈ వేపాకు అనేది బాగా ఉడకబెట్టేసి పైన చల్లేసేసేయండి, అంతేకాకుండా వేప నూనె అనేదాన్ని నీళ్ళల్లో కలిపేసేసి బాగా చెట్టు పైన స్ప్రే చేసామంటే ఏ చీడలు పురుగు పట్టకుండా అలాంటివి ఏమి రాకుండా బాగుంటుందండి। ఇదిగోండి ఇలాగా పూలు అనేవి మీకు సమ్మర్లో మూడు సార్లు వస్తాయండి, ఇప్పుడు ఫస్ట్ ఈ ఏప్రిల్ స్టార్టింగ్లో వస్తాయి, మళ్ళీ ఆగిపోయిన తర్వాత ఏప్రిల్ ఎండింగ్లో ఒకసారి వస్తాయి, మే ఫుల్గా పూస్తాయండి పూలు। ఇలాగ మనము మల్లె చెట్టు నుంచి న్యాచురల్గా ఎక్కువ పూలు అనేవి
రావడానికి ఇలా చేసుకోవచ్చు అన్నమాట అంతే కాకుండా ఈ మల్లి చెట్టు అనేది కుండీలో కూడా పెట్టుకోవచ్చండి ఇలా అవైలబుల్ లేని వాళ్ళు నేలలో పెట్టుకోలేని వాళ్ళు కుండీలో పెట్టుకున్నారంటే కూడా కొమ్మలు అనేవి కట్ చేసుకుంటా ఉన్నారంటే బాగా గుట్టగా వచ్చి పూలు అనేవి బాగా పూస్తుంది దీన్ని చేసి అంటు కట్టడం ద్వారా తెచ్చుకోవచ్చు కొత్త చెట్లని తీసుకొచ్చుకోవచ్చు అన్నమాట అంటు కట్టుకోవచ్చు కింద పిలకలు వస్తాయి కదా వాటిని తీసి పెట్టుకున్నామంటే కుండీలో బాగా వస్తాయి గుట్ట మల్లి దీనిలో పెట్టుకోవచ్చు అన్నమాట గుట్ట మల్లిని తీసుకెళ్ళి మనము ఈ కుండీల్లో బాగా పెంచుకోవచ్చు ఇంతేనండి వీడియో ఈ మల్లి చెట్టును అనేదాన్ని ఇలా క్యాప్ తీసుకుంటే సరిపోతుంది సంవత్సరానికి ఒకసారి వచ్చే చెట్టు కాబట్టి మనకి ఎక్కువ పూలు అనేవి రావాలంటే ఇలా చేయాలి మనము పందిరి అనేది ఇలా వేసుకొని ఇలా చేసుకున్నామంటే నీట్గా పూలు పూస్తాయండి ఇంతేనండి వీడియో నచ్చిందంటే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఏమన్నా చెప్పాలి అంటే నాకు తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ చూసారు కదా ఇన్ని పూలు ఎక్కువ పూలు వస్తాయండి ఇలా చేశారంటే